హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత అండ్ అసిస్టెంట్ శ్వేత. ఈ రోజు అయితే కాటన్ సారీస్ అయితే ఆర్డర్ చేశానండి. అన్‌ప్యాకింగ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. ఇప్పుడైతే అన్‌ప్యాకింగ్ చేసేద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇదైతే ఎలా వస్తుందనేది చూద్దాము. సారీ అంతా ఫుల్ ప్లెయిన్ ఏ వస్తుందండి. బ్లూ కలర్ సారీ, బోర్డర్ వచ్చేసి పింక్ బోర్డర్ వస్తుందండి. టూ సైడ్స్ ఇదే బోర్డర్ అయితే వస్తుంది చూడండి. ఇట్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ అయితే వస్తుంది. ఓవరాల్ గా సారీ అంతా మొత్తం ఒకటేనండి, మొత్తం ప్లెయిన్ ఏ వస్తుంది. కాటన్స్ అయితే ఇలా వస్తుందండి, గోల్డ్ కలర్ తో బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది మనకి ఇలా కట్ చేసి వచ్చింది చూడండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ డిజైన్ అయితే వచ్చింది. ఇది క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉండొచ్చు, కానీ కాటన్ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది. కాస్ట్ వచ్చేసి 361 రూపీస్ అయితే పడిందండి. కాస్ట్ అండ్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను. ఓవరాల్ గా సారీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి, పర్పుల్ కలర్ సారీ అండి. ఇదంతా సెల్ఫ్ కలరే. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మొత్తం అంతా పర్పుల్ కలరే వస్తుందండి. పైన వచ్చేసి ఈ చిన్న బోర్డర్ అయితే వస్తుంది. మనకి కింద బోర్డర్ వచ్చేసి చిన్నది పెద్దదిగా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. ఓవరాల్ గా ఇదే డిజైన్ అయితే మొత్తం సారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుందండి. హాఫ్ వైట్ తో ఈ డిజైన్ అయితే వస్తుంది. మరి పౌటన్స్ ఎలా వస్తుందని చూపిస్తాను చూడండి. చూడండి పౌటన్స్ అయితే ఈ చివర ఈ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. మనకి సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఇలా చూడండి, ఈ చిన్న కొంచెం చేంజ్ అయిన డిజైన్ సేమ్ ఇలానే వస్తుంది చూడండి. రన్నింగ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇలానే వస్తుంది. ఓవరాల్ గా సారీ అయితే చాలా బాగుందండి. ఇది బాగుందండి, 315 రూపీస్ అయితే పడింది. అలాగే క్లాత్ వచ్చేసి కంప్లీట్ గా కాటన్ అండి. చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. అవుట్ ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను, కాస్ట్ అండ్ కోడ్ అయితే స్క్రీన్ పెట్టిస్తాను. నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఎలా వస్తుంది అనేది ఓపెన్ చేసి చూద్దాం చూడండి. ఓవరాల్ గా సారీ అంతా ఇలానే వస్తుందండి. ఈ ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయి సారీ మీద, ఎల్లో మీద ఈ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయి చూడండి. బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్ గా చిన్నగా వస్తుంది చూడండి, రెడ్ కలర్ ది. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అదే బోర్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బోర్డర్ కలరే వస్తుంది చూడండి. ఇలా వస్తుందండి, అంటే ఫుల్ రెడ్ అండ్ కాదు, మెరూన్ అండ్ కాదు, అలా వస్తుంది. ఓవరాల్ గా సారీ అంతా ఇదే డిజైన్ అండి. ఇదైతే చాలా తక్కువ కాస్ట్ పడింది, 295 రూపీస్ అలా పడిందండి. క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను, కాస్ట్ అండ్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ సారీస్ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని అయితే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.